ఎనిమిదేళ్ల కాలంలో ఎవరి బతుకులే మారలేదు ఎంతో కష్టపడి ఉద్యమం చేసి సాధించి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని బలిదానం చేసి ఇచ్చిన తెలంగాణలో అయితే మారలేదు ఆయన ఎందుకు మాట్లాడతాడో ఎందుకు హామీలు ఇస్తాడో కూడా మనకు అర్థం కాదు మనం ఒక బెడ్రూమ్ చాలన్నాం అన్నాం రెండు బెడ్రూమ్ కావాలని వరని అడిగిరా ఇక్కడ నోళ్ళు మా అల్లుని కూడా ఒక రూమ్ చెప్పి చెప్పారు అడిగిరా అల్లుడో చెడబనుకుంటానని ఆయనే అన్నాడు రెండు బెడ్లు కట్టిస్తాను ఆయనే అన్నాడు ఆ రెండు బెడ్లు కాదు మీ ఊర్లో కట్టించిండర్లో కాడ కాడేమని ఇల్లు కట్టిండా కట్టిండా ఆయన మాత్రం ఫామ్ హౌజ్ అరవై ఎకరాల ఫామ్ హౌస్ ఉండే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒక వీడియో ఉంది చూడండి నా ఆస్తి ఏం లేదు నాకు అరవై ఎకరాల భూమి ఉంది అన్నాడు ఈనాడు అరవై ఎకరాలని ఆరు వందల ఎకరాలు చేసుకుంటు ఫామ్ హౌజ్ గజ్వెల్లా ఆయన కొడుకు ఒక వెయ్యి ఎకరాలు కొనిచ్చిండు బిడ్డకో వెయ్యి ఎకరాలు హరీష్ రావుకు వెయ్యి ఎకరాలు అంటే ఎవరు బాగుపడ్డారు తెలంగాణలో ఆయన ప్రగతి భవన్ నూట యాభై రూములు పెట్టుకుని ప్రగతి భవన్ కట్టుకుండు ఆ ప్రగతి భవన్లకు మునుగోడు ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇచ్చిండా ఎవరయ్యే జాగినది ఎవరి సొమ్ముతోడు కట్టినది మరి నాకు ఎమ్మెల్యే కానీ ఎప్పుడన్నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అపాయింట్మెంట్ ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి అంత దుర్మార్గమైన మనిషి మన భారతదేశ చరిత్రలో పుట్టలేదు తొంభై మంది ఎమ్మెల్యేలను గెలిపించారు తెలంగాణ ప్రజలు మొన్నటిసారి రెండోసారి పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించరు పూర్తి మెజారిటీ ఇచ్చారు కదా అరే ఈయన ఇప్పుడన్నా చేస్తాడేమో మొదటిసారి చేయలేదు ఐదేళ్ల ఇదంతా సెటిలైట్ చేస్తాను టైం పట్టిందేమో మళ్ళీ ఇల్లు కట్టిస్తా మళ్ళా రుణమాఫీ చేస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా యాభై ఏడు ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అంటే చేస్తారు అని చెప్పి రెండోసారి కూడా తెలంగాణ ప్రజలు ఆయనకే అధికారాన్ని ఇచ్చారు ఇయ్యలేదా ఎంత మందిని తొంభై మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించరు కాంగ్రెస్ పార్టీని ఎంతమంది గెలిపించారు పద్దెనిమిది మందిని గెలిపించారు ఏమని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడమని అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉండమని చెప్పి పద్దెనిమిది మందిని గెలిపించి ప్రతిపక్ష పార్టీలో ఉండమని తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు ఉన్నారా పద్దెనిమిది మంది ఎక్కడ పోయినరు కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఎక్కువైపోయి ఏ తెలంగాణ నన్ను అడిగేటోడు ఎవడు ఉండొద్దు నేను చెప్పిందే వేదం నేను ఎన్న హామీలు ఇస్తా నేను చెయ్య మీరేం చేసుకుంటారో చేసుకోపోరు మీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారుగా ప్రతిపక్షంలో రి పశువుల సంతల్లాగా గొర్రెలను కొన్నట్టు పశువులను కొన్నట్టు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు కొనుక్కోలేదా మరి ఈయన పెద్ద మనిషి నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ జాతిపిత అని చెప్తాడు కదా మరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయింది కదా అటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూల్ చేయలేదా చేయలేదా మాట వంటల్లో ఉంటే మేము మాట్లాడకపోదువా పద్దెనిమిది మంది ఉంటే ఈరోజు అసెంబ్లీలో లొల్లి పెట్టకపోదువా ఉన్నారా పద్దెనిమిది మంది ఎక్కడ పోయినరు అమ్ముడు పోయినరా మరి ఆ దుర్మార్గానికి పాల్పడింది ఎవరు కేసీఆర్ కాదా అవునా కాదా అందుకనే ఆరు ఆ మూడున్నర ఏళ్ళల్లో మేము ఆరుగురు ఎమ్మెల్యేల అందరికంటే ఎక్కువ మున్గోడు గురించి లొల్లిపెట్టినా మాకు డెవలప్మెంట్ లేదు మా ఉదయ సముద్రం చేయమని చెప్పి నేను అడగలే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ రావు సమాధానం చెప్పలే చేపిస్తా చేపిస్తాను చేపించిండ్రా మరి రెండేళ్ళలో కాళేశ్వరం చేసిండ్రు తొంభై శాతం పూర్తి పని అయిపోయింది పది శాతం చేస్తే ఇక్కడ యాభై వేల ఎకరాలకు మనం నీళ్ళు రాకపోనా రాకపోనా మన ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇండ్లు కానీ మనకి ఏమైనా వచ్చినాయా నిజంగా చెప్పాలంటే ఈ పేదల బతుకులు ఏమన్నా మారినాయా మరి కొట్లాడాలన్నా వద్దా ముప్పై మూడున్నర ఏళ్ళు ఉన్నావు పద్దెనిమిది నెలలు ఉండాలి ఏం ఉలికినా పలికినా ఏం పలుకుతలేడు అపాయింట్మెంట్ ఇస్తలేడు అసెంబ్లీలో ఇదే వంద మంది ఎమ్మెల్యే ఇప్పుడు నన్ను ఓడకూడదనికి వచ్చింది కదా ఆ రోజు నేను అసెంబ్లీలో ఏ సమస్య గురించి మాట్లాడినా లేచి వెళ్ళి పెట్టేటోళ్ళు నాకు వ్యతిరేకంగా సిగ్గులేనివాళ్ళు అప్పుడు ఏమన్నారు తెలుసా నన్ను నేను మాట్లాడుతుంటే అప్పుడేమో స్పీచ్ ఇచ్చిన నేను ప్రసంగం ఇచ్చినప్పుడేమో అడ్డం తగిలేటోళ్ళు బయటకు వచ్చిన నేను బాగా మాట్లాడినావు అన్నా అనేటోళ్ళు ఎందుకు అన్న ఏ మాకైతే ఎట్లా చెప్పలేము కనీసం నువ్వన్న అంటున్నావు కదా నీకన్నా ధైర్యం ఉంది నువ్వు మాకే అవకాశం లేదు చెప్పే ధైర్యం లేదు అని అన్నాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడినావు ఏ మాట అన్నా కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి నువ్వు అన్నం చూసినావా అది నిజంగా కౌలు రైతులకు ఇవ్వాలి కానీ మా 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 ఈ తుగ్లకు ముఖ్యమంత్రి ఇంటలేడు మేము చెప్తే అంటుండు నేనన్నా ఇన్ని బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి మా మహిళల జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు కదా ఊరికి ఒక్క షాప్ పెడితే సరిపోదా ఊరికి బెల్ట్ షాపులు అవసరమా అని చెప్పాడు అన్నా తప్ప అవునన్నా బాగా చెప్పినాం అన్నా అన్నాడు మరి మీరు మాట్లాడే మాతోడు కాదు మాకు అపాయింట్మెంట్ ఇస్తాడు అంటుండు వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకు ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ పార్టీ అపాయింట్మెంట్ ఉందా వాళ్ళకు అసలు చీపు నేత్రులు ఉందా వాళ్ళు బానిస బతుకు బతుకుతురు వాళ్ళు నేను ఒక్కరిని ఈ కుటుంబ పాలనకు ఈ నియంత్ర పాలనకు కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలే మనం ఈ టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని చెప్పి నేను కొట్లాడుతుంటే నన్ను ఓడగొడతని చెప్పి అవినీతి సొమ్ముతో తీసుకొచ్చి ఊళ్ళలో తిరుగుతున్నారు వీళ్ళు ఏమనాలే వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళ భార్యలు ఏమంటుండొచ్చు వాళ్ళకు ఏ లేని పని చేస్తారు మీకు అన్నం పెట్టపో అంటుండొచ్చు అందుకనే ఇక్కడనే ఉంటారు మొత్తం ఇంటికి కూడా పోతలేరు వాళ్ళు చేసే సిగ్గుమాలిన పని సిగ్గుమాలిన పని కాదా ఒక వ్యక్తి ప్రజల కోసం అని చెప్పి ధర్మం కోసం న్యాయం కోసం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ అరాచక పాలన రాచరిక పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలని చెప్పి యుద్ధం చేస్తుంటే ఆయన ఊడకూడదందుకు వచ్చిన మనుషులు మనుషులేనా వాళ్ళకి అన్నం తింటే ఎట్లా ఎట్లా ఆరుతుంది అవినీతి సొమ్ము ఒక్కొక్క ఎమ్మెల్యే పైరవీలు చేసుకుంటా ఐదు వందల కోట్లు సంపాదించినట్టు ఒక నడుత అంటున్నాడు ఐదు వందల కోట్లు సంపాదించినా నువ్వు ఇన్ఛార్జికి వచ్చిన ఊళ్ళో ఎన్నికైసలు పెడతావు అంటే పది కోట్లైనా పెడతాను నేను ఆ ఊరు మీద లేకపోతే నాకు టికెట్ చేయడు కేసీఆర్ అంటున్నా అలా భయమేం తెలుసా ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇన్ఛార్జికి ఉన్న ఊర్లో మెజార్టీ లేకపోతే నాకు టికెట్ రాదు ఏ కాలు పట్టుకొని దండం పెట్టి పైసలు ఇచ్చాను సరే నేను ఎట్లా చేసి మెజార్టీ తీసుకొస్తా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటున్నాడు మరి ఇప్పుడు మునుగోడు ప్రజలు భారతదేశం మొత్తం తెలంగాణ మొత్తం మునుగోడు దిక్కు చూస్తుంది పదవి త్యాగం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి దిక్కుంటారా అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి కేసీఆర్ దిక్కేస్తారా మీరు చెప్పండి మహిళలారా లక్ష రూపాయలు ఇస్తానంటున్న ఓటుకు నీకు లక్ష రూపాయలు ఇస్తే ఎన్ని రోజులు వస్తాయా అమ్మ నీకు నీ జీవితాంతం లక్ష రూపాయలు వస్తాయా నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా నీ ప్రాంతం బాగుపడుతుందా నీకు ఇల్లు వస్తుందా నీ గవర్నమెంట్ దాఖానొస్తా నీ బడొస్తుందా నీ బతుకు బాగుపడుతుందా లక్ష రూపాయలతో నీకు మొత్తం సరిపోతుందా జీవితం ఆయన ఇచ్చే లక్ష రూపాయలకు ఆ చికెన్ మటన్ అమ్ముడు పోదామా మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కడదా తాకట్టు పెడదామా లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఓటేద్దామా ఎటు పడతారు మీరు ధర్మం వైపు ఉంటుందా లేదా మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కావాలన్నా వద్దా మనం వాడిచ్చే తాగుడు కన పోతామా మనం ఎప్పుడు మన పడగలప్పుడు తాగలేదా తినలేదా లక్ష రూపాయలు ఎప్పుడు చూడలేదా మనం ఓటుకు పదివేలు ఇస్తారట ఇరవై వేలు ఇస్తారట యాభై వేలు ఇస్తారట నాకు రోజు కూడా చెప్తుండు సార్ మనం కొట్లాడుతున్నాం కానీ మన మనతో అవుతుందా పైసలు అన్నీ అంటే అరే అధికారం డబ్బు ఆ అన్నిటికంటే గొప్పదని చెప్పి హుజురాబాద్ ప్రజలు ప్రజాశక్తి గొప్పదని ఈటల రాజేందర్ గారిని గెలిపేలేదా అదే ఈటల రాజేందర్ గారు మునుగోడులో వచ్చిండ్రు నాయన ఇక్కడ మునుగోడులో ఈటల రాజేందర్ గారు ఇక్కడనే మకా వేసిండు పదివేల అత్తగారు మునుగోడు ప్రజలందరికీ తెలుసు మునుగోడులో ఉన్నాడు రాజ రాజగోపాల్ రెడ్డికి అండగా ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉన్నారు అడుగు అడుగున మొత్తం ఉద్యమకారులందరినీ ఏకం చేస్తుండ్రు కుల సంఘాలు కాదు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో ఈ ఒక కుటుంబం కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇది ఒక రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి లేదా ఉందా మరి ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది మునుగోడు ప్రజలను అవమానించినందుకు కాదా ఈ ప్రాంతం మీద ఒక సవతి తల్లి ప్రేమ చూపించినందుకు కాదా మీరు పలువేల గ్రామం నుంచి పోయి ఒకసారి సిద్దిపేట పోయిరండి సిరిసిల్ల పోయిరండి అక్కడ రోడ్లు ఎట్లున్నాయి డెవలప్మెంట్ ఎక్కువ ఉంది చూసినట్టు ఒక్కసారి ఎట్లుంటుంది స్పెషల్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండు మూడున్నర ఏళ్ళల్లో నేను రికార్డు నేను రికార్డు తీపిచ్చిన మూడున్నర ఏళ్ళల్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండు సిద్దిపేటకు ఏడు వందల పద్దెనిమిది కోట్లు తీసుకుపోయిండు హరీష్ రావు ఆరు వందల యాభై కోట్లు కేటీఆర్ తీసుకుపోయిండు మనకు రెండు కోట్లు ఇచ్చిండు రెండు కోట్లు రెండు వందల ఊర్లు ఊరుకో లక్ష కోట్లు రాదు ఈ సిగ్గులేని మంత్రి ఏమో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తిరుగుతుండే ఏం చెప్పాలి పొట్ట మనిషికి దమ్ము ధైర్యం ఉన్నదా ఏం మనిషి జిల్లా మంత్రి అని చెప్తుంటివి కళ్యాణ లక్ష్మి చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతందుకు ఎంపీటీసీ సర్పంచ్లు సరిపోరా అవునా కాదా అరే నువ్వు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు జిల్లా అభివృద్ధి ఏం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడుకోవాలి రాత్రి పోతి ముఖ్యమంత్రి ఆయన మందు తాగుతుంటే సోడా పోస్థి తెల్లారు గడ్డలు వచ్చేస్తుంది దానికి ఒక బుగ్గ కారు సైరన్ కారు సోడా పోస్టానికి కూడా సగ్గ సైరన్ కారు కావాలనా మరి ఏం కావాలి మరిగా దోసుకున్న సొమ్మంత కక్కిచ్చి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టే శక్తి ఈ కమలం పువ్వు భారతీయ జనతా పార్టీకి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేరు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నడుము గట్టిండ్రు అది హుజురాబాద్ లో మొదలైంది ఇక్కడ ఈ పతనం అమిత్ షా గారు ఇక్కడ వచ్చి మునుగోడు గడ్డ మీద ముహూర్తం పెట్టిపోయిండు మునుగోడు ప్రజలారా పలివేల గ్రామస్తులారా ఇది మునుగోడు ఎన్నిక అనేది ఆషామాషి ఎన్నిక కాదు ఇది మునుగోడుకే సంబంధించింది కాదు ఇది రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కాదు పలువేల గ్రామస్తులకు సంబంధించింది కాదు ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక ఈ తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక ఇప్పుడు గిట్లా తెలంగాణ ఈ మునుగోడులో జరిగే ఈ ధర్మ యుద్ధంలో ఈ ప్రాంత ప్రజలు ఇట్లా తలొగ్గితే ప్రలోభాలకు తలొగ్గితే లేదన్నా భయపడితే మనది బానిస బతికే అవుతుంది ఈ కుటుంబం చేతులు ఎప్పటికైనా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఈ కుటుంబ పాలన వల్ల మనకు నష్టం జరుగుతుంది మన బతుకులు బాగుపడవు అందుకనే నా పోరాటం నాకు తెలుసు చాలా కష్టమైన పని అని చెప్పి మా భార్య అడిగింది పద్దెనిమిది నెలలు ఉందని ఎమ్మెల్యే రాజీనామా చేస్తాం దుర్మార్గమైన ముఖ్యమంత్రి లక్ష కోట్ల సంపాదన అధికారం యంత్రాంగం పోలీసులు అంతా ఉన్నారు కదా నువ్వు కొట్లాడతావా అన్నది కొట్లాడతా అని చెప్పిన ఎందుకు అంటే ఏ తప్పు చేయలేదు నా గుండె నిజాయితీగా ఉంది నేను ప్రజల దగ్గరికి పోతా అని చెప్పినా గెలుపు ఓటం గెలుపు ఓటంలో నిర్ణయించేది మునుగోడు ప్రజలు ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుని ఎవరైనా నమ్ముతారు వాడు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేల కోట్లు పెట్టినా ప్రజలు ఓట్లు లేరు తీసుకున్నా ఒకవేళ డబ్బులు తీసుకున్నా గెలిపించేది మాత్రం ధర్మం అయిపోయి ఉంటారని చెప్పి చెప్పి మీ ఆశీర్వాదం కోసం పలివేల గ్రామానికి వచ్చిన ఒక్క రాజగోపాల్ రెడ్డి కాదు ఈరోజు మునుగోడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక రాజగోపాల్ రెడ్డి లాగా పనిచేయాలి నేను ఒక్కరిని కాదు ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక రాజగోపాల్ రెడ్డి లాగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక రుద్రమాదేవి వారసులో కష్టపడి ఈ రాక్షసుని సంవరిస్తే గాని మన బతుకులు బాగుపడవని చెప్పి తెలియజేస్తూ